డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. సిబిఐ నాలుగు రాష్ట్రాల్లో కదులుతున్న డొంక. బీహార్ లోని పాట్నా, గుజరాత్ లోని గోద్రాకు స్పెషల్ టీమ్స్, మహారాష్ట్రలో ఇద్దరు అనుమానితులను విచారించిన పోలీసులు, జార్ఖండ్ లోని ప్రైవేట్ స్కూల్ నుంచి పేపర్ లీక్ అయినట్టు నిర్ధారణ, నీట్ ఎగ్జామ్స్ కు 750 మంది డుమ్మా, గ్రేస్ మార్కులు కలిపిన 1563 మంది అభ్యర్థులకు గాను 813 మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని తేల్చేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. దీనిపై ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి పేపర్ లీక్ లింకులపై దృష్టి పెట్టింది. ఆ టీంలను బీహార్ లోని పాట్నా, గుజరాత్ లోని గోద్రాకు పంపించింది. నీట్ పేపర్ లీక్ అయినట్టు ఈ రెండు చోట్ల పోలీసులు కేసు నమోదు చేయడంతో స్పెషల్ టీమ్స్ ను ఆయా ప్రాంతాలకు పంపించింది. మరోవైపు బీహార్ లోని పాట్నా, గుజరాత్ లోని గోద్రాలో నమోదైన పోలీస్ కేసులను సిబిఐకి అప్పగిస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి. కాగా నీట్ పేపర్ లీక్ అయినట్టు ఆరోపణలు రావడం, దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రం కావడంతో ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ శనివారం రాత్రి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో గుర్తు తెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 120B క్రిమినల్ కుట్ర, 420 చీటింగ్ తదితర సెక్షన్ల కింద సిబిఐ కేసు నమోదు చేసింది. నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఈ కుట్ర చేసిందెవరు, ఇందులో ఎవరెవరున్నారు, ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగుల ప్రమేయం ఉందా తదితర విషయాలు తెలుస్తామని సిబిఐ అధికార ప్రతినిధి తెలిపారు. ఇక నీట్ పేపర్ మరో 5 అరెస్ట్ చేశారు. నీట్ పేపర్ లీకేజీ విషయంలో, నీట్ పేపర్ లీకేజీ కేసులో మరో 5 బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళను నలంద జిల్లాకు చెందిన బల్దేవ్ కుమార్, ముఖేష్ కుమార్, పంకు కుమార్, రాజీవ్ కుమార్, పరమ్జిత్ సింగ్ గా గుర్తించారు. వీరిలో బల్దేవ్ కుమార్ పేపర్ లీకేజీలో కీలక నిందితుడైన సంజీవ్ కుమార్ అలియాస్ లుతన్ ముఖ్యా గ్యాంగ్ సభ్యుడని పోలీసులు తెలిపారు. నీట్ ఎగ్జామ్స్ కు ముందు రోజే సల్వార్డ్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ ఫార్మాట్ లో బల్దేవ్ కుమార్ కు అందింది. దాన్ని అతడు ప్రింట్ తీసి పాట్నా రామకృష్ణనగర్ లోని సేఫ్ హౌస్ లో ఉంచి స్టూడెంట్లకు అందజేశాడు అని చెప్పారు. ఇక బల్దేవ్ కుమార్ అతని అనుచరులకు జార్ఖండ్ లోని దేవ్ఘర్ లో ఆశ్రయం ఇచ్చినందుకు రాజీవ్ కుమార్, పంకు కుమార్, పరమ్జిత్ సింగ్ ను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. వాళ్లకు టాక్సీ డ్రైవర్ ముఖేష్ కుమార్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించాడని, అందుకే పోలీసులు ఇంతకు ముందు 13 మందిని అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. కాగా బీహార్ పోలీసులు ఇంతకు ముందు 13 మందిని అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళ సంఖ్య 18కి చేరింది. అయితే మన తాన గతంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. గ్రూప్ 1 పేపర్ పైన ఒక సెట్ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసారు. మరి ఆ కేసు ఎంతవరకు వచ్చింది, ఏం వ్యవహారం అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే పిల్లల జీవితాలతోని ఆటలాడుకునేటువంటి ఇలాంటి లీకేజీ గాలని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదు. ఎందుకంటే ఎంతో మంది పిల్లలు ఆశలు పెట్టుకొని చదివి జీవితమే దానికి ధర పోసేటువంటి పరిస్థితులు ఇలాంటి లీకేజీల వల్ల మొత్తం వ్యవస్థ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి దీనిపైన కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నీట్ మళ్ళీ నిర్వహించొద్దంటూ రాజ్కోట్లో స్టూడెంట్లు ఆందోళన చేస్తూ ఉన్నారు, నో రీనీట్ అని. ఇక ఇంకోవైపు ఏమో బీహార్ పోలీసుల అదుపులో నీట్ పేపర్ లీకేజీ నిందితులు. డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.